ఫ్రెండ్స్, నేను మనోజ్. మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ గురు. ఈరోజు మనం మెసేజెస్ని కానీ కాల్స్ కానీ ఎలా హైడ్ చేసి ఉంచుకోవాలో చూద్దాం. దానికోసం మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుందాం. మనం ప్లేస్టోర్కి వెళ్ళాం. ఇక్కడ వ్యాలెట్ అని కొడదాం. వ్యాలెట్ అనుకుంది. ఈరోజు సరే ఇక్కడ వచ్చింది కదా, ఇదే వ్యాలెట్. ఫస్ట్ మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఇన్స్టాల్మెంట్ క్లిక్ చేసి యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది. ఇందులో ఓన్లీ కాల్స్ మెసేజెసే కాదు, వీడియోస్ కానీ ఫొటోస్ కూడా హైడ్ చేసి పెట్టుకోవచ్చు. ఈ యాప్ కూడా హైడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. మనం డైలర్ ప్యాడ్లో వెళ్ళి కొట్టడం ద్వారా దీన్ని ఓపెన్ చేసుకొని మళ్ళీ చూసుకోవచ్చు. అంతేకాకుండా వీటిని యాప్ లాక్ కూడా పెట్టుకోవచ్చు, క్లౌడ్ బ్యాకప్ కూడా పెట్టుకోవచ్చు, ఫేస్బుక్ మెసేజెస్ కూడా ఇందులో లాక్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలో మనం చూద్దాం. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. మనం ఓపెన్ చేసుకుందాం. బ్యాక్కి వెళ్ళి వ్యాలెట్. ఓకే, ఇట్లా ఓపెన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్కి వెళ్దాం. యారో మార్క్ క్లిక్ చేసి ఓకే. ఫస్ట్ మనం దీన్ని మనం పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్వర్డ్ ఇస్తున్నాను 2345. 5 ఇచ్చాను. ఓకే ప్రెస్ చేస్తున్నాను. మళ్ళీ రీఎంటర్ చేయమంటుంది. 1 2 3 4 5 ఓకే చేస్తున్నాను. దీంట్లో ఇంకా నీకు చెప్పాను కదా ఇందాక, ఈ యాప్ని కూడా మనం కనిపించకుండా పెట్టుకోవచ్చని. అది మళ్ళీ ఒక్కటే వ్యాలెట్ కాదు, ఫేక్ వ్యాలెట్ కూడా దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఈ యాప్ని మనం పర్మిషన్ లేకుండా ఎవరన్నా యూజ్ చేద్దామని కానీ పాస్వర్డ్ కానీ పాస్వర్డ్ రాంగ్ కొడితే వాళ్ళ పిక్చర్ కూడా తీసి పెడుతుంది. ఇది ఒక వన్ ఆఫ్ ద సెక్యూరిటీ ఫీచర్ దీంట్లో. నెక్స్ట్కి వెళ్దాం మనం. ఓకే, ఇందులో ప్రీమియం ఉంటుంది, ఫ్రీ వెర్షన్ ఉంది. ఇక్కడ మనకి డిఫరెన్సెస్ కూడా ఇచ్చారు. ఓకే, ఇందులో క్లౌడ్ బ్యాకప్ 1 GB దాకా పెట్టుకోవచ్చు ఫ్రీ వెర్షన్లో. అదే ప్రీమియం వెర్షన్ అయితే 10 24 GB దాకా పెట్టుకోవచ్చు. ఇట్లా డిఫరెన్సెస్ చూసుకుంటే ఇందులో ఫొటోస్ పెట్టుకోవచ్చు, వీడియోస్ పెట్టుకోవచ్చు, ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి ఇందులో. ప్రీమియం వెర్షన్లో అయితే యాడ్స్ కూడా ఉండవు. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఓకే మనం ప్రీమియం ఫీచర్ కావాలంటే 49 రూపీస్ 1 మంత్కి ఛార్జ్ చేస్తారు వీళ్ళు. మీకు ప్రీమియం వెర్షన్ కావాలంటే ప్రీమియం వెర్షన్ కూడా బై చేయొచ్చు. మనకి అవసరం లేదు కాబట్టి క్యాన్సిల్ ప్రెస్ చేస్తున్నా. నో థ్యాంక్స్. ఓకే ఓకే, వ్యాలెట్ ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఇందులో ఫొటోస్ అంటే ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫొటోస్ క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్, తర్వాత మనకి ఏ కావాలో, ఏ పిక్చర్స్ కావాలో వాటిని అన్నింటినీ పెట్టుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది పెడుతున్నా, వాట్సాప్ సంబంధించినవి ఒక ఫోటో సెలెక్ట్ చేశాను, ఇంపోర్ట్ కొడుతున్నాను. ఓకే ఓకే, గాట్ ఇట్. ఓకే, ఇంతే, ఇలా అయిపోతుంది. ఇక్కడ మనకి యాడ్స్ వస్తున్నాయి కదా, మనం ప్రీమియం వెర్షన్లో అయితే యాడ్స్ కూడా రావు. అలాగే ఏదైనా వీడియో కానీ ఏదన్నా కానీ పెట్టుకోవచ్చు ఇందులో. ఏ వీడియో కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇట్లా చూస్తే క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ ప్రెస్ చేస్తే ఇంపోర్ట్ అయిపోతుంది ఇందులోకి. అది మనం మన గ్యాలరీలో కూడా కనిపించదు ఇది. ఇంకా ఇట్లా మెసేజెస్ కానీ కాంటాక్ట్స్ కూడా ఇందులో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా మెసేజ్ కాంటాక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా ఏ కాంటాక్ట్ మనం ఏదైనా ఇందులో పెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఇందులో మనకి ఇందులో సేవ్ చేసిన నెంబర్ నుంచి వచ్చిన మెసేజెస్ కానీ కాల్స్ కానీ మనకు కనిపించకుండా పెట్టుకోవచ్చు ఇందులో. అలాగే యాప్ లాక్ కూడా ఉంటుంది ఇందులో. ఏ యాప్కి మనం లాక్ పెట్టుకోవచ్చు, ఏ యాప్కైనా.
ఇలా దేన్నైనా క్లిక్ చేయడం ద్వారా మనం యాప్ లాగిన్ సెట్ చేసుకోవచ్చు. మనం ఇందాక ఇచ్చాం కదా పాస్వర్డ్, ఆ పాస్వర్డే ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. ఓకే, యాప్లో పెట్టాలంటే ఇలా క్లిక్ చేసిన తర్వాత లాక్ అని ప్రెస్ చేయాలి. నేను వాట్సాప్కి లాక్ పెడుతున్నాను. ఇంకా రెండు రక టూ డిఫరెన్సెస్ ఉంటాయి ఇందులో లాక్స్లో. ఒకటి మామూలుగా డైరెక్ట్ మనం యాప్ క్లిక్ చేయడం తోటి పాస్వర్డ్ అడుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనం యాప్ క్లిక్ చేసిన తర్వాత మన యాప్ క్రాష్ అయిందని వస్తుంది. దాన్ని ఓకే బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అది అప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. మామూలుగా అయితే ఓకే అని ప్రెస్ చేయడంతో ఎగ్జిట్ అయిపోతుంది అన్నమాట. అంటే ఓకే, మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి వెనక్కి వచ్చేస్తున్నాను. ఇలా మీ ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ కాంటాక్ట్స్ని కానీ మీ యొక్క యాప్స్ని కానీ మెసేజ్ కానీ ఇలా ప్రైవసీగా పెట్టుకోవచ్చు.